మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో జీలుగు, జనుము, పిల్లపెసర విత్తనాలు 50% సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ ఏవో చెన్నారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బిట్వన్ రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు భరోసా కేంద్రంలో ఉన్న రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడం కోసం రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువుల వాడకం పెంచుకోవాలన్నారు. అందుకోసం రైతులు పచ్చిరొట్ట ఎరువులు పొలాల్లో పెంచుకోవాలన్నారు. పంపిణీ చేసిన పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించిన రికార్డులను వీఏఏలు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు చెన్నారెడ్డి, మండల వ్యవసాయ అధికారి, సీతారాంపురము. ఈరోజు సీతారాంపురం 1 రైతు భరోసా కేంద్రాన్ని నేను విజిట్ చేయడం కూడా జరిగింది. ఈ రికార్డ్స్ అన్నింటిని కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఇప్పుడు మనకి 50% సబ్సిడీ మీద జీలుగా, జనుము, పిల్లి బెసర ఈ మూడు కూడా విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కావలసిన రైతులు వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ నెంబర్ తీసుకొచ్చి ఆ విఏని సంప్రదించి ఆ విత్తనాలన్నింటిని కూడా పొందవచ్చును. అదేవిధంగా ప్రతి ఒక్క రికార్డు కూడా ఈ జీలుగులు, జనుములు, పిల్లి బెసర ఈ పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించినటువంటి ఆ రికార్డ్స్, రిజిస్టర్లు అన్నీ కూడా మెయింటైన్ చేయమని ఈ విఏని కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఖరీఫ్ ప్రారంభం జరుగుతుంది, వర్షాలు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న సందర్భంలో రైతులందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా సప్లై చేయవలసింది కూడా వీఏలకు నేను సూచించడం జరిగింది. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం. కావలి చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి, కావలి. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సైద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.